ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పుచ్చుకోవడానికి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్స్ ఎంత ఫనీగా ఉంటుందో చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కనిపిస్తున్న మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహరా పోలీస్. వీడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? అసలు వాడు పబ్లిక్ లో సిగరెట్ కాల్చుతున్నాడు. అది ఇవాళ రేపు కామన్ కదా? ఇవాళ రేపు కామనే, ఆడు నిన్న కాల్చాడు అందుకే అరెస్ట్ చేశారు. సార్ అదేదో గుండెపోటు కేసు అంట, గుండెపోటు కేసు ఏం సార్? నాకు అర్థం కాదు. వాడి మీద నేనే గుండెపోటు కేసు పెట్టా. ఎలా సార్? ఇప్పుడు వెన్నుపోటు ఉంటే ఏం చేస్తాం? వెనకాల నుంచి కత్తితో పొడుస్తారు. వాడు డైరెక్ట్ గుండెలో కత్తి గుచ్చాడు అందుకని గుండెపోటు కేసు పెట్టా. అది కత్తిపోటు సార్. ఎవరు నవ్వసం లేదు, యావరేజ్ జోక్ ఇది. ఇవన్నీ కాదు, ఈ మణికండ్ లో మర్డర్ కేసు జరిగింది కదా, అవును సార్, వైఫ్ ని చంపేశాడు కదా, అవును, అతను రమ్మని చెప్పు. వైఫ్ ని మర్డర్ చేసి కూడా హ్యాపీగా ఉన్నాడండి. ఓకే మిస్టర్ రాజేష్, టేక్ యువర్ చైర్. మీకొద్దా సార్, మీకొద్దా సార్. మీరేం చేస్తుంటారు ఇంతకి? స్వీట్ షాప్ పెట్టాను సార్, కానీ తీసేసాను సార్. ఏ, నాకు షుగర్ వచ్చిందని? షుగర్ వస్తే స్వీట్ షాప్ తీసేసావా? స్వీట్ చూసినప్పుడు టెంప్ట్ అవుతున్నాను సార్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మెడికల్ షాప్ పెట్టాను సార్. దేనికి? షుగర్ వచ్చినప్పుడల్లా బయటకు వెళ్ళి టాబ్లెట్లు కొనుక్కోవడం కష్టంగా ఉందని చెప్పేసి షాప్ పెట్టేస్తాను సార్. ఓహో, అది ఓపెన్ చేయి. ఏమైనా మర్చిపోతే ఇందులో ఉంటే చూసుకోండి. ఓకే సార్. షాప్ ఇప్పుడు బాగానే ఉందా? లేదు, అది కూడా తీసేస్తా. ఏ, ఆరు నెలలకు ఒకసారి షుగర్ వస్తుంది, సంవత్సరం అంతా మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది సార్. మీ ఆవిడ మీరు మర్డర్ చేయలేదు అంటున్నారు? లేదు సార్. అరే షూర్ సార్? మీకు పెళ్లి 3 ఇయర్స్ అయ్యింది. అవును సార్. సో మీ ఆవిడ మీరు చంపలేదు? లేదు సార్. నువ్వు మంచిగా ప్రూవ్ చేసిన ఛాన్స్ ఇస్తున్నాను. మీ అపార్ట్మెంట్ ఎవరు పిలమంటావా? అందరిని పిలండి సార్. వాళ్ళు పిలిపించండి ఫస్ట్. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండా? కాదు. మరి ఇందులో కలిసి డాన్స్ చేస్తున్నారు ఇద్దరు? పాటేశారని తిక్క తిక్క అంట, నోరు మూసుకొని కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఓకే, నీ పేరు? అంతటి పేరు పెట్టారేంటి అని? నీ వెయిట్ ఎంత? 100. ఇడికి నీకేముందా? మధ్యలో 300 ఫ్లాట్ ఉంది. నీకు మొత్తం ఫ్యాటే ఉందగా. ఏం చేస్తుంటావు? సంగీతం టీచర్. సంగీతం టీచరా? ఏదో పాట పాడు. కళ్యాణి వచ్చా వచ్చా. ఆపు, నీకు స్టూడెంట్స్ లేరు కదా? మీకెలా తెలుసు? ఇలా పాడితే ఎందుకుంటారు స్టూడెంట్స్? మీ పేరు? నా పేరు దొరబాబు సార్. మీకు ఏమైనా అతని మీద డౌట్ ఉందా? ఉంది సార్. ఏంటి? మొన్న వాళ్ళ ఇంట్లోంచి కాపాడండి కాపాడండి అని పెద్దగా అరుపులు అనిపించాయి. మిస్టర్ రాజేష్ సార్, చెప్పండి ఎందుకు కాపాడండి అని అరిచింది మీ ఆవిడ? నేను మా ఆవిడ రాత్రి అంతాక్షరి ఆడుతుంటే కామె దాగండి సార్, కామెది పాడమంటే కాపాడండి కాపాడండి పాడింది సార్. మిస్టర్ దొరబాబు, వీళ్ళ అపార్ట్మెంట్ ఎప్పుడైనా అమ్మాయిలు రాజేష్ గారిని తీసుకెళ్ళని చూసావు? చిచ్చి, ఆ విషయంలో అలాంటి కాదు సార్. ఓకే, నేను ఎప్పుడప్పుడు ఆయన లేనప్పుడు తీసుకెళ్తుంటాను. పని మనిషిని సార్? పని మనిషిగా నీ పనులుగా? లేదు అతని మీద. ఇంట్లో ఏమంటే మీకు డౌట్స్ ఉన్నాయా? ఇంట్లో ఏమైనా? ఒకసారి అటుగా వెళ్తూ వెళ్తూ కిటికీలోంచి ఇలా తొంగి చూశాను, వాళ్ళ ఆవిడ ఒకటే పనిగా ఏడుస్తూ ఉందండి. వాళ్ళ ఇంట్లోకి ఎంత తొంగి చూసావు? నేను కిటికీ ఓపెన్ లో ఉంటే ఎవరింట్లో తొంగి చూస్తుంటాను. మా ఇంట్లో చూడలేదు. నువ్వు అందులో సరిపోలేదు. రాజేష్, ఎందుకు మీ ఆవిడ అలాగా ఏడుస్తున్నారు రోజు? సార్, ఉల్లిపాయలు కట్ చేసి ఎవరో ఏడుస్తారు సార్. యా, సో మీ ఆవిడ మీరు చంపలేదంటారు? లేదు సార్. కానీ మీ ఫింగర్ ప్రింట్స్ మీ ఆవిడ మెడ మీద మ్యాచ్ అయ్యి, దానికి మీరేం చెప్తారు చెప్పండి. ఒక రోజు మాట్లాడుతూ మా ఆవిడ నవ్వమంది, నవ్వాను, అమ్మాయి కూడా నవ్వింది భయంకరంగా, ఆకలేక ఆపు అని మెడపట్టుకు ఇలా ఊపాయండి సార్, అంతే సార్. కానీ అప్పుడు చాలా సార్, చచ్చిపోయి 10 రోజులైనా ఎందుకు సార్ ఎవరికి చెప్పలేదు? నో డిస్పాయింట్ రాజేష్, మీ ఆవిడ చనిపోయి 20 డేస్ అయింది, కానీ 20 డేస్ వరకు అపార్ట్మెంట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. దానికి కారణం? 11 రోజుల తర్వాత భోజనం పెట్టే స్తోమత లేక చెప్పలేదు సార్. నన్ను పిలవలసింది కదా, నీకు భయపడి చెప్పలేదు. మిస్సెస్ వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, అన్న ఉన్నాడు, వాడు కూడా ఒకసారి చూసుకుందామని చెప్పు. సరే. అయ్యో అయ్యో అయ్యో, పెదాలలో బిగించి షపించకి మరి జనాలనే తరిపి. అయ్యో 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 అయ్యో, నో 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 నో,
అయ్యో నా చెల్లి చనిపోయి 20 డేస్ అయింది, ఎంక్వైరీ ఏమైంది సార్? ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ అపార్ట్మెంట్ లో మనకి వాచ్మెన్, ఐరన్ మ్యాన్ ఉంటారు కదా? ఇస్త్రీ మ్యాన్ ఉన్నారు సార్. ఆయన పేర్లు? ఎన్ని ఇయర్స్ నుంచి ఐరన్ చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అంత పెద్ద షర్ట్ ఉందా? ఐరన్కి ఎంత తీసుకుంటారు బట్టలు మీరు? 10 రూపాయలు తీసుకుంటానండి. మన బట్టలు ఇక్కడ ఏమంటారు? అందరు 15 తీసుకుంటున్నారు సార్. మీరు వచ్చిన పని ఎన్క్వైరీ చేయడానికి, ఇస్త్రీ ఇవ్వడానికి కాదు. సారీ సారీ, తాగండి. హలో, ఇక మీద అనుమానం ఉందా? అదే అడుగుతారు ఆయన. డౌట్ ఉందండి. మొన్న రోజు చొక్కా పట్టుకొచ్చి ఇచ్చారండి. చొక్కా పట్టుకొచ్చాడు? ఓకే. అదేమో ఎర్రగా ఉందండి. ఆపే, మీరు ఆపేయండి. చొక్కా ఎర్రపెందుకు అని అడుగుతున్నారు అంతేగా? ఆ ముందర జోలే సార్, వాషింగ్ చేసిన అడికి అంతే కదా? అంతే, ఇంకేం లేదు. ఏ లేదు సార్? రాజేష్ గారు చెప్పండి. వస్తే మీరు కూర్చోండి. మళ్ళీనా? మీరు ఆయనకంటే పొడుగున్నారని కూర్చోబెట్టేస్తున్నారు. లైవ్ డిటెక్టర్ ఉంది కదా, దాన్ని తీసుకోండి. ఇది లైవ్ డిటెక్టర్. మీరు అబద్ధం చెప్పినా సరే ఇది నిజం చెప్పేస్తుంది. మీ పేరు కుమార్? అదేంటి అబద్ధం చెప్పారు సార్? నిజం చెప్తున్నారు, చెప్పలేదే. మీరు ఏం చేస్తుంటారు? హాబీస్ ఏంటి? అంటే నేను బ్యాడ్మింటన్ ఆడతారు, సాయంత్రం అయితే మార్నింగ్ అయితే టీ తాగుతారు హాల్ లో కూర్చొని. ఓకే, మీకు ఇష్టమైన కర్రీ? గుత్తంకాయ ముద్దు ముద్దుగా మసాలా పెట్టి భలే తింటారు. ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు నా వంక చూడడానికి ట్రై చేస్తాను. మీ ఇంట్లో ఉంటావు, ఇల్లు ఉంటావా? మా ఇంట్లోనే. మరి ఎందుకు ఇటు పక్క అన్నాసలు చెప్పేస్తున్నావు? సంగీతం. సంగీతం నేర్చుకున్నా? సో రాజేష్ గారు, మీరు చెప్పేవన్నీ చాలా రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. మీ ఫింగర్ ప్రింట్స్ బాగా మ్యాచ్ అయ్యాయి. మా ఆవిడ మీద నా ఫింగర్ ప్రింట్స్ కాబట్టి మీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి చెప్పండి, దానికి అరెస్ట్ చేస్తారా? మీరు ఎంత మంది మోసం చేసి కానీ చట్టాన్ని నుంచి ఒక్క దొంగడు కూడా తప్పించుకోలేదు, అర్థమైందా? యువర్ అండర్ అరెస్ట్. ఒక నిమిషం మీ ఫోన్ ఇస్తారా? దేనికండి? నేను కాల్ చేసుకుంటాను. తీసుకోండి. హలో డార్లింగ్, వచ్చే పెళ్ళం పోయిన 10 నిమిషాలకి ఇంకో దాన్ని సెట్ చేసుకున్నాను. బాగా వచ్చిందా వీడియో? కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారు? అదిరిపోయింది. మీ ఆవిడ కదా? ఏమను, మరి చచ్చిపోయిందని చెప్పి కేసు పెట్టారు, నేను అరెస్ట్ చేశాను. అంటే నేనే సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అస్సలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి ఇలా ప్రాంక్ ప్లాన్ చేసాము అన్నమాట. ఇప్పుడు వీడియో అందరూ చూస్తారా? నేను మిమ్మల్ని గోకింది, మీ గురించి చెప్పింది అందరూ చూస్తారా? ఎవరు పట్టించుకోరు నిన్ను, ఎవరు పట్టించుకోరు నిన్ను. మీరు ఫ్రాంక్ చేశారు, పోలీసులు తోడుకున్నారా? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. పదండి బయట సార్. యువర్ అండ్ అరెస్ట్. పదండి పోదాం సార్. నేను అతను తెలిపో, నువ్వు నాతో రాదు. మొత్తానికి టెరెంట్ సినిమాని బాగా ప్రమోట్ చేసుకున్నారు. సో డైరెక్టర్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుందండి, టెరెంట్ ప్రమోషన్, స్కిట్ కూడా బాగుంది, చక్కగా ఎంటర్టైనింగ్ గా చేశారు, బాగుంది. థ్యాంక్ యూ. సో కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ గారు సార్, ఇందులో కొత్తదనం ఏంటంటే కన్వీనియంట్ గా స్క్రిప్ట్ స్టేజ్ మీద తెచ్చేసుకుని ఎందుకో గాని రాంప్రసాద్, చాలా బాగుంది నాకు ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఖుష్బూ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్, కానీ ఈ రోజు నాకు రాజేష్ గారు మీ స్కిట్ లాగా అనిపించింది ఇది. అవుట్ అండ్ అవుట్ యువర్ ద హీరో, వెరీ నీట్, వెరీ క్లియర్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ.